ओम शांति, ओम शांति, ओम शांति। मुरली तारीख 27 नवंबर 2022। अव्यक्त बाप दादा रिवाइज मुरली तारीख 31/12/1992। ఓం శాంతి. సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సాధనము అన్ని సఫలం చేసుకోండి. ఈ విషయంపై బాబ్దాదా మహావాక్యాలు తెలియచేస్తారు. ఈరోజు కొత్త జీవితాన్నిచ్చే రచయిత అయిన తండ్రి తన కొత్త జీవితాన్ని తయారు చేసుకునే పిల్లలను చూస్తున్నారు. ఈ కొత్త జీవితము అనగా శ్రేష్టమైన బ్రాహ్మణ జీవితము. కొత్త యుగాన్ని రచించేందుకే ఉంది. శ్రేష్టమైన బ్రాహ్మణ జీవితము కొత్త యుగాన్ని రచించేందుకే ఉంది. ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క కొత్త జీవితము కొత్త యుగాన్ని తీసుకొచ్చేందుకే ఉంది. ఆ కొత్త యుగములో కొత్తవే కొత్తవి ఉంటాయి. ప్రకృతి కూడా సతో ప్రధానంగా అనగా కొత్తదిగా ఉంటుంది. ప్రపంచం లెక్కతో వారు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇస్తారు లేక పరస్పరం ఒకరికొకరు కొత్త సంవత్సరానికి గుర్తుగా బహుమతి కూడా ఇస్తారు. కానీ తండ్రి మరియు మీరు కొత్త యుగము యొక్క శుభాకాంక్షలను ఇస్తారు. సర్వాత్మలకు ఇప్పుడు కొత్త యుగము అనగా బంగారు ప్రపంచమైన సత్యయుగము లేక స్వర్గం రానే వచ్చేసింది అనే శుభవార్తను వినిపిస్తారు. ఈ సేవయే చేస్తారు కదా, ఈ శుభవార్తనే వినిపిస్తారు కదా. కొత్త యుగం యొక్క బంగారు బహుమతిని కూడా ఇస్తారు. ఏ బహుమతి ఇస్తారు? జన్మ జన్మాంతరాలకు అనగా అనేక జన్మలకు విశ్వరాజ్య భాగ్యము అనే బహుమతి ఇస్తారు. ఈ బంగారు బహుమతిలో అనేకమైన అన్ని బహుమతులు రానే వచ్చేస్తాయి. ఈనాటి ప్రపంచములో ఎవరెంత పెద్ద బహుమతి లేక గొప్ప బహుమతి ఇచ్చినా ఏమిస్తారు? ఒకవేళ ఎవరైనా ఎవరికైనా ఈ రోజుల్లోని కిరీటము లేక సింహాసనము ఇచ్చినా అది కూడా మీ సతోప్రధాన బంగారు బహుమతి ముందు ఏపాటిది? అదేమైనా పెద్ద విషయమా? నవజీవన రచయిత అయిన తండ్రి పిల్లలైన మీ అందరికీ ఈ అమూల్యమైన అవినాశి బహుమతిని ఇచ్చేశారు. అధికారులుగా అయిపోయారు కదా. బ్రాహ్మణాత్మలు సదా తరగని నిశ్చయం యొక్క నశతో ఈ విశ్వరాజ్య భాగ్యము మా జన్మసిద్ధ అధికారము అని అంటారు. ఇంత నశ ఉంది కదా, లేక అప్పుడప్పుడు తగ్గిపోయి అప్పుడప్పుడు ఎక్కువ అవుతుందా? నిశ్చయము మరియు నిశ్చితం ఈ నిర్ణయింపబడిన అధికారాన్ని ఎవ్వరూ తొలగించలేరు. నిశ్చయ బుద్ధి గల ఆత్మల కొరకు ఇది నిర్ణయింపబడిన నిశ్చితము. నిశ్చితమే కదా, లేక లభిస్తుందో లేదో తెలియదు అని కొద్దిగా చింత ఉందా?
ఎప్పుడైనా ఇలాంటి సంకల్పము వస్తుందా? బ్రాహ్మణులుగా అయినారంటే బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా, ఫరిస్తాల నుండి దేవతలుగా అవడం నిశ్చితం. పక్క నిశ్చయం ఉంది కదా, లేక కొద్దిగా అలజడి అవుతుందా? అచంచలంగా స్థిరంగా ఉందా? కనుక ఇలాంటి బంగారు బహుమతిని తండ్రి మీకిచ్చారు, మరి మీరేమిచ్చారు? మీరేం చేస్తారు? ఇతరులకు ఇస్తారు. అల్పకాల బహుమతి అయితే ఆ సమయం సమాప్తమవుతూనే బహుమతి కూడా సమాప్తమవుతుంది. కానీ ఈ అవినాశి బహుమతి ప్రతి జన్మలో మీ జతలో ఉంటుంది. వాస్తవానికి జరుపుకోవాలంటే నవయుగాన్ని జరుపుకోవాలి. కానీ ఈ సంగమ యుగములో ప్రతిరోజు జరుపుకునే రోజే, ప్రతిరోజు ఆనందములో ఉండే రోజు, ప్రతిరోజు సంతోషమనే ఉయ్యాలలో ఊగే రోజు, లేక సంతోషములో నాట్యము చేసే రోజు, అవినాశి పాట పాడే రోజు. కనుక బ్రాహ్మణ జీవితములో ప్రతిరోజును జరుపుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులకు ప్రతిరోజు ఉమ్మంగ ఉత్సాహాలను పెంచే ఉత్సవము. కనుక యాద్గార్ రూపములో కూడా భారతదేశములో అనేక ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారు. భారతదేశములో సంవత్సరములోని అన్ని రోజులు జరుపుకునే రోజులే అనే ప్రసిద్ధత ఉంది. భారతదేశములో ఎన్ని ఉత్సవాలు ఉన్నాయో అన్నీ మరెక్కడా లేవు. ఇది బ్రాహ్మణులైన మీరు ప్రతిరోజు ఉత్సవం జరుపుకున్నందుకు యాద్గార్. కనుక కొత్త సంవత్సరాన్ని కూడా జరుపుకుంటున్నారు, కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. కేవలం ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటారా? మొదటి తారీఖు సమాప్తమైతే జరుపుకోవడం కూడా సమాప్తం అవుతుందా? శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలైన మీ కొత్త జన్మ అనగా ఈ బ్రాహ్మణ జన్మ యొక్క శ్రేష్ఠ రాశి ప్రతిరోజు జరుపుకోవడం, ప్రతిరోజు ఉత్సవం. మీ జన్మపత్రిలో జాతకములో ప్రతిరోజు సదా శ్రేష్ఠాతి శ్రేష్టంగా ఉంటుందని వ్రాసి ఉంది. సదా ఎగరే కళలో ఉండడమే బ్రాహ్మణులైన మీ శ్రేష్ఠ రాశి. రెండు రోజులు చాలా బాగుండి మళ్ళీ రెండు రోజుల తర్వాత కొద్దిగా తేడా వస్తుందని కాదు. మంగళవారం బాగుంటుంది, గురువారం అంతకంటే బాగుంటుంది, శుక్రవారం మళ్ళీ విఘ్నం వస్తుంది. మీ రాశి ఇలాంటిదా? ఏది జరుగుతుందో అది కూడా మంచిది, ఏది జరగబోతుందో అది ఇంకా మంచిది. దీనినే బ్రాహ్మణుల ఎగరే కళ యొక్క రాశి అని అంటారు. బ్రాహ్మణుల జీవితం యొక్క రాశి మారిపోయింది, ఎందుకంటే కొత్త జన్మ జరిగింది కదా. కనుక ఈ సంవత్సరం ప్రతిరోజు మీ శ్రేష్ఠ రాశిని చూసి ప్రాక్టికల్లోకి తీసుకురండి. ప్రపంచం లెక్కతో ఇది కొత్త సంవత్సరం, కానీ బ్రాహ్మణులైన మీ లెక్కతో విశేషంగా అవ్యక్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. కొత్త సంవత్సరం అనగా
అవ్యక్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నారు. కనుక ఈ కొత్త సంవత్సరము లేక అవ్యక్త సంవత్సరములో ఈ విశేషమైన స్లోగన్ సదా గుర్తుంచుకోండి. సదా సఫలతకు విశేషమైన సాధనము ప్రతి సెకండును, ప్రతి శ్వాసను, ప్రతి ఖజానను సఫలం చేసుకోవాలి. సఫలం చేసుకోవడమే సఫలతకు ఆధారము. ఏ ప్రకారమైన సఫలత కావాలన్నా సంకల్పములో కానీ, మాటలో కానీ, కర్మలో కానీ, సంబంధ సంపర్కములో కానీ, అన్ని ప్రకారాల సఫలతను అనుభవం చేయాలనుకుంటే సఫలం చేసుకుంటూ వెళ్ళండి. వ్యర్థంగా పోరాదు. స్వయం పట్ల కానీ, ఇతర ఆత్మల పట్ల కానీ సఫలం చేసుకోండి. అప్పుడు స్వతహగానే సఫలత యొక్క సంతోషాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సఫలం చేసుకోవడం అనగా వర్తమానం కోసం సఫలత, అంతేకాక భవిష్యత్తు కోసం జమా చేసుకోవడం. ఈ జీవితంలో ఎంతగా సమయాన్ని సఫలం చేసుకుంటారో సమయం యొక్క సఫలతకు ఫలస్వరూపంగా రాజ్యభాగ్యము యొక్క పూర్తి సమయం రాజాధికారిగా అవుతారు. ప్రతి శ్వాసను సఫలం చేసుకుంటారు. దీని ఫలస్వరూపంగా అనేక జన్మలు సదా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు నడుస్తూ నడుస్తూ శ్వాస ఆగిపోదు, హార్ట్ ఫెయిల్ అవ్వదు. ఒకటికి వేల రెట్లు సఫలత యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ విధంగా అన్ని ఖజానలు సఫలం చేసుకుంటూ ఉంటారు. ఇందులో కూడా విశేషంగా జ్ఞాన ఖజానను సఫలం చేసుకుంటారు. జ్ఞానము అనగా తెలివి. దీని ఫలస్వరూపంగా మీరు ఎంత తెలివైన వారిగా అవుతారంటే భవిష్యత్తులో అనేక మంత్రుల సలహా తీసుకోవలసిన అవసరం ఉండదు. మీరు స్వయమే తెలివైన వారిగా అయి రాజ్యభాగ్యాన్ని నడిపిస్తారు. రెండవది సర్వశక్తుల ఖజానా. శక్తుల ఖజానను ఎంతెంత కార్యములో ఉపయోగిస్తారో, సఫలం చేసుకుంటారో, అంత మీ భవిష్య రాజ్యములో ఏ శక్తి లోటుగా ఉండదు. సర్వశక్తులు స్వతహాగానే అఖండంగా, స్థిరంగా, నిర్విఘ్నంగా కార్యము యొక్క సఫలతను అనుభవం చేయిస్తాయి. ఏ శక్తి లోటుగా ఉండదు, తక్కువ ఉండదు. ధర్మసత్తా, రాజ్యసత్తా రెండు జత జతలో ఉంటాయి. మూడవది సర్వగుణాల ఖజానా. దీని ఫలస్వరూపంగా మీరు ఎలాంటి గుణమూర్తులుగా అవుతారంటే, ఇప్పుడు అంతిమ సమయంలో కూడా మీ జడచిత్రాలకు సర్వగుణ సంపన్న దేవతలు అనే మహిమ జరుగుతూ ఉంది. ఇలా ప్రతి ఖజానా యొక్క సఫలతకు ఫలస్వరూపం ఏమిటో మననం చేయండి. అర్థమైందా? పరస్పరములో ఈ విషయంపై ఆత్మిక సంభాషణ చేయండి. కనుక ఈ అవ్యక్త సంవత్సరములో సఫలం చేసుకోండి. మరియు సఫలతను
అనుభవం చేస్తూ ఉండండి. ఈ అవ్యక్త సంవత్సరాన్ని విశేషంగా బ్రహ్మ బాబా స్నేహములో జరుపుకుంటున్నారు. స్నేహానికి గుర్తు స్నేహికి ఏది ఇష్టమో స్నేహం చేసేవారికి కూడా అదే ఇష్టం అవ్వాలి. బ్రహ్మ బాబాకు దేనితో స్నేహం ఉండేది? మురళితో ఉండేది. అన్నిటికంటే ఎక్కువ ప్రేమ మురళితో ఉండేది కదా, అందుకే మురళీధరునిగా అయ్యాడు. అందుకే భవిష్యత్తులో కూడా మురళీధరునిగా అయ్యాడు. మురళితో ప్రేమ ఉంది కనుక భవిష్య శ్రీకృష్ణుని రూపంలో కూడా మురళిని గుర్తుగా చూపిస్తారు. కనుక తండ్రికి దేనిపై ప్రేమ ఉందో దానిపై ప్రేమ ఉండడమే ప్రేమకు గుర్తు. అంతేగాని బ్రహ్మ బాబాపై మాకు చాలా ప్రేమ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది అని కేవలం చెప్పేవారిగా అవ్వరాదు. కానీ ప్రేమకు గుర్తు ఏమిటి? బ్రహ్మ బాబాకు దేనిపై ప్రేమ ఉండేదో ఇప్పుడు కూడా ఉందో దానిపై సదా ప్రేమ కనిపించాలి. వీరినే బ్రహ్మ బాబాకు ప్రియమైన వారని అంటారు. అలా లేకుంటే నంబర్ వారుగా ప్రియమైన వారని అంటారు. నంబర్ వన్ అని అనరు, నంబర్ వార్ అని అంటారు. అవ్యక్త సంవత్సరం యొక్క లక్ష్యము తండ్రిపై ప్రేమకు గల గుర్తులను ప్రాక్టికల్లో చూపించాలి. ఇదే జరుపుకోవడం. దీనినే మీరు మరో విధంగా తండ్రి సమానంగా అవ్వడమని అంటారు. ఏ కర్మ చేసినా ఒక విషయాన్ని విశేషంగా అండర్లైన్ చేసుకోండి. కర్మ చేసే ముందు, మాట్లాడే ముందు, సంకల్పం చేసే ముందు ఇది బ్రహ్మ బాబా సమానంగా ఉందా, ఇది ప్రేమకు గుర్తుగా ఉందా అని చెక్ చేసుకోండి. తర్వాత సంకల్పాన్ని స్వరూపంలోకి తీసుకురండి. నోటి ద్వారా మాట్లాడండి, కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయండి. మొదట చెక్ చేసుకోండి, తర్వాత ప్రాక్టికల్లో చేయండి. అంతేగాని ఆలోచించలేదు కానీ జరిగిపోయింది అని అనకండి. బ్రహ్మ బాబాలోని విశేషమైన విశేషత ఏమంటే ఏది ఆలోచించాడో అదే చేశాడు, ఏది చెప్పాడో అదే చేశాడు. కొత్త జ్ఞానం అయినందున ఎంతగా వ్యతిరేకత ఉండినా తన స్వమానం యొక్క స్మృతితో తండ్రి తోడు యొక్క సమర్థతతో అంతేకాక దృఢత నిశ్చయము అనే శస్త్రాలతో శక్తితో తన స్థితి అనే సీట్పై సదా అచంచలంగా స్థిరంగా ఉండినాడు. ఎక్కడ స్థితి ఉంటుందో అక్కడ ఆపోజిషన్ ఏమి, ఆపోజిషన్ ఏం చేస్తుంది? ఆపోజిషన్ పొజిషన్ను దృఢంగా చేస్తుంది, కదిలించదు, ఇంకా దృఢంగా చేస్తుంది. ఇలాంటి ప్రాక్టికల్ విజయానికి స్వయం మీరు మరియు నలువైపుల జరుగుతున్న సేవే రుజువు. మొదట్లో వీరు గడిబిడ చేసేవారు అని ఎవరైతే అనేవారో వారే ఇప్పుడు వీరు
అద్భుతం కమాల్ చేసి చూపించారని అంటున్నారు. ఇది ఎలా జరిగింది? వ్యతిరేకతను శ్రేష్ఠ స్థితి ద్వారా సమాప్తం చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? బ్రహ్మా బాబా నిశ్చయం ఆధారముతో, ఆత్మిక నశ ఆధారముతో నిశ్చిత భావి యొక్క జ్ఞానాన్ని జ్ఞానిగా అయ్యి సెకండ్లో అన్ని సఫలం చేసుకున్నాడు. తన కోసం ఉంచుకోలేదు, సఫలం చేసుకున్నాడు. దీని ప్రత్యక్ష రుజువును చూశారు కదా. చివరి రోజు వరకు తనువు ద్వారా, పత్ర వ్యవహారాల ద్వారా సేవ చేశాడు. నోటి ద్వారా మహావాక్యలు ఉచ్చారించారు. చివరి రోజు కూడా సమయం, సంకల్పం మరియు శరీరాన్ని సఫలం చేసుకున్నాడు. కనుక స్నేహానికి గుర్తు సఫలం చేసుకోవడం. సఫలం చేసుకోవడం అంటే అర్థమే శ్రేష్ఠ వైపు ఉపయోగించడం. ఎప్పుడైతే సఫలం చేసుకోవాలా అనే లక్ష్యం ఉంచుకుంటారో అప్పుడు వ్యర్థం స్వతహగానే సమాప్తం అవుతుంది. ప్రకాశం వచ్చినప్పుడు అంధకారం స్వతహగానే సమాప్తం అవుతుంది కదా. ఒకవేళ అంధకారాన్ని తొలగించాలి అని ఆలోచిస్తూనే ఉంటే సమయము కూడా వ్యర్థమైపోతుంది, శ్రమ కూడా వ్యర్థమవుతుంది. ఇలాంటి శ్రమ చేయకండి. ఈరోజు క్రోధం వచ్చింది, ఈరోజు లోభం వచ్చింది, ఈరోజు వ్యర్థం వినేశారు, మాట్లాడేశారు, ఈరోజు వ్యర్థంగా గడిచిపోయింది, ఇలా ఆలోచిస్తూ శ్రమ చేస్తూ నిరాశ చెందుతారు. కానీ సఫలం చేసుకోవాలి. ఈ లక్ష్యము ద్వారా వ్యర్థం స్వతహగానే సమాప్తమైపోతుంది. సఫలం చేసుకోవాలనే లక్ష్యం ఉంచుకోవడం అనగా ప్రకాశాన్ని తీసుకురావడం. అప్పుడు అంధకారం స్వతహగానే సమాప్తం అవుతుంది. అవ్యక్త సంవత్సరంలో ఏం చేయాలో అర్థమైందా? అందరూ 1, ప్రియమైన వారిగా అవుతారా, లేక 4, ప్రియమైన వారిగా అవుతారా అని బాప్దాదా కూడా చూస్తారు. అందరూ 1గా అవుతారా? డబల్ విదేశీయులు ఏమవుతారు? 1గా అవుతారా? 1 అని అనడం చాలా సులభం. కానీ లక్ష్యము దృఢంగా ఉంటే లక్షణాలు వచ్చేస్తాయి. లక్ష్యము లక్షణాలను ఆకర్షిస్తుంది. ఇప్పుడు పరస్పరములో ప్లాన్ తయారు చేయండి, ఆలోచించండి. బాప్దాదా సంతోషిస్తున్నారు. అందరూ 1గా అయితే ఇంకా చాలా సంతోషము. 1st డివిజన్ అయితే చాలా పెద్దది కనుక అందులో రావచ్చు. 1st డివిజన్లో అందరూ 1st నంబర్ వారే ఉంటారు కనుక కొత్త సంవత్సరంలో అందరూ 1గా అయ్యేందుకు శుభాకాంక్షలు. వ్యర్థంపై విజయులుగా విన్ అయితే 1లో వస్తారు. వ్యర్థంపై విన్ అవ్వకుంటే 1గా అవ్వలేరు. ఇప్పుడు ఇంకా కొందరిది సంకల్పాలలో, కొందరిది మాటలలో, కొందరిది సంబంధ సంపర్కములో,
వ్యర్థ ఖాత ఉంది. ఇప్పుడు ఇంకా పూర్తి ఖాత సమాప్తం అవ్వలేదు కనుక అప్పుడప్పుడు బయటికి వస్తుంది. కానీ లక్ష్యం అనేది మీ గమ్యాన్ని తప్పకుండా ప్రాప్తి చేయిస్తుంది. ఆగిపో అని అంటూనే వ్యర్థం స్టాప్ అయిపోవాలి. ఎప్పుడైతే స్టాప్ చేసే శక్తి వస్తుందో అప్పుడు పాత ఖాత యొక్క స్టాక్ సమాప్తమైపోతుంది. ఇంత శక్తి ఉండాలి. ఇది పరమాత్మ సిద్ధి. వారు అల్పకాల చమత్కారాన్ని చూపిస్తారు కానీ పరమాత్మ సిద్ధి కలిగిన మీరు విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. పరమాత్మ సిద్ధి ఏం చేయలేదు? స్టాప్ అని ఆలోచిస్తూనే స్టాప్ అయిపోవాలి. ఇంత శక్తి ఉందా? లేకుంటే స్టాప్ అని అన్న తర్వాత కూడా స్టాప్ అయ్యేందుకు 1-2 రోజులు లేక 1 గంట లేక 10 గంటలు లేక 10 గంటలు కూడా పడుతుందా? స్టాప్ అని 10 గంటలు కూడా పడుతుందా? స్టాప్ అంటే స్టాప్ అంతే. ఈ గుర్తును బాబాకు చూపించాలి. ఈ లక్షణాన్ని బాబాకు చూపించాలి. అర్థమైందా? సేవ యొక్క సఫలత లేక ప్రత్యక్షత డ్రామానుసారం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పెరుగుతూ ఉంది కదా. మొదట మీరు నిమంత్రణ ఇచ్చేవారు. ఇప్పుడు వారే మీకు నిమంత్రణ ఇస్తున్నారు. కనుక సేవ సఫలత ప్రత్యక్షం అవుతూ ఉంది కదా. మీకు ఏదైనా స్టేజ్ లేక డిగ్రీ లభించాల్సిన అవసరం లేదు. కానీ ఇది సేవ యొక్క ప్రత్యక్షత. భగవంతుడిచ్చే డిగ్రీ ముందు ఈ డిగ్రీ ఏ పాటిది? ఉదయపుర విశ్వవిద్యాలయం వారు దాదికి గౌరవనీయ డాక్టరేట్ డిగ్రీ ఇచ్చారు. కానీ ఇది కూడా ప్రత్యక్షతకు సాధనం. ఈ సాధనాల ద్వారా సేవ యొక్క ప్రత్యక్షత జరుగుతూ ఉంది. తారు చేయబడిన స్టేజ్ లభించాల్సిందే. ధర్మనేతలందరూ మిమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్ని ముఖ్య అతిథులుగా చేసే రోజు కూడా రావాల్సిందే. ఇప్పుడు కొద్దిగా బాహ్య రూపరేఖల కోసం వారిని ముఖ్య అతిథిగా ఉంచాల్సి వస్తుంది. కానీ ఈ పవిత్ర ఆత్మలకు సీట్ లభించాలి అని వారు లోపల అనుభవం చేస్తున్నారు. రాజకీయ నాయకులైతే మీరు మమ్మల్ని ముఖ్య అతిథులుగా చేస్తున్నారు. కానీ మీరే అయితే చాలా బాగుంటుంది అని అనేస్తారు కూడా. కానీ డ్రామానుసారము పేరు వారిది, పని మీది అవుతుంది. ఎలాగైతే సేవలో ప్రత్యక్షత జరిగే కొలది విధి కూడా మారుతూ ఉందో, అలా ప్రతి ఒక్కరూ స్వయములో సంపూర్ణత మరియు సంపన్నతను ప్రత్యక్షము చేయండి. ఇప్పుడు దీని అవసరం ఉంది మరియు తప్పకుండా సంపన్నం అవ్వాల్సిందే. కల్పకల్పము మీ సఫలత అయ్యే ఉంది అని మీ గుర్తు, మీ యాద్గార్ రుజువు చేస్తుంది. విజయమాల అంటే ఏమిటి? విజయులుగా అయ్యారు, సఫలతామూర్తులుగా అయ్యారు కనుకనే మీ గుర్తు ఉంది కదా.
ఈ బావిని ఎవరూ తొలగించలేరు. ఇప్పుడు ఇంకా ఇంతమంది తయారవ్వలేదు. ఇప్పుడు కొంత గడబిడ జరుగుతూ ఉంది అని ఎవరెంతగా అనుకున్నా ఇందులో భయపడాల్సిన అవసరము లేదు. కల్పకల్పము సఫలత గ్యారంటీగా లభించింది అనేందుకు ఇది యాద్గార్. ఏమవుతుంది, ఎలా అవుతుంది అనే ప్రశ్నార్థకాల అవసరం కూడా లేదు. అవ్వాల్సిందే, నిశ్చితమైపోయింది కదా. నిశ్చిత భావిని ఎవరు కదిలించలేరు. ఒకవేళ నావ మరియు నావికుడు శక్తిశాలిగా ఉంటే ఎలాంటి తుఫాన్ అయినా నావను ముందుకు తీసుకెళ్ళే సాధారణంగా అవుతుంది. తుఫాను కూడా బహుమతిగా తోఫగా అవుతుంది. కనుక మధ్య మధ్యలో ఇలాంటి ఉపకథలు జరుగుతూ ఉంటాయి. కానీ స్థిరమైన భావి నిశ్చితమై ఉంది. ఇంత నిశ్చయముందా, లేక ఎప్పుడైనా కొద్దిగా హెచ్చుతగ్గులవ్వడం చూస్తే ఎలా అవుతుందో, ఎప్పుడవుతుందో తెలియదు అని భయపడతారా? ప్రశ్నార్థకం వస్తుందా, ఈ తుఫాను కూడా తోఫగా అవుతుంది. అర్థమైందా? ఇలాంటి వారినే నిశ్చయ బుద్ధి విజయులని అంటారు. కేవలం తండ్రిని అనుసరించండి, ఫాలో ఫాదర్. స్థిరమైన నిశ్చయ బుద్ధి విజయ్ ఆత్మలందరికీ సదా ప్రతి ఖజానను సఫలం చేసుకునే సఫలతామూరత్ ఆత్మలకు సదా ప్రతి అడుగులో బ్రహ్మా బాబాను సహజంగా ఫాలో చేసేవారికి సదా కొత్త జీవితము మరియు కొత్త యుగము యొక్క స్మృతిలో ఉండే సమర్థ ఆత్మలకు సదా స్వయములో తండ్రి స్నేహము యొక్క గుర్తులను ప్రత్యక్షము చేసే విశేషమైన ఆత్మలకు శ్రేష్ఠ పరివర్తన మరియు అవ్యక్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు, ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఐసే బనానే వాలే బాప్ దాదా కో హమ్ బచ్చోం కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే. దాదిలతో కలయిక డ్రామా దృశ్యాన్ని చూసి హర్షితమవుతున్నారు కదా. వా డ్రామా, వా వా బాబా వా. ఈ పాట అనాది అవినాశిగా నడుస్తూ ఉంటుంది. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు, తండ్రి శక్తి సైన్యను ప్రత్యక్షం చేస్తారు. మంచి సేవ జరిగింది, కొత్త రూపరేఖలు రావాల్సిందే. ఇలాగే అందరి నోటి నుండి బాబా బాబా అనే శబ్దము వెలువడుతూ ఉండాలి. ఎందుకంటే వారు విశ్వపిత బ్రాహ్మణాత్మల హృదయం నుండి నోటి నుండి అయితే బాబా అనే శబ్దము వస్తూనే ఉంటుంది. కానీ సర్వాత్మల హృదయం నుండి లేక నోటి నుండి బాబా అని రావాలి, అప్పుడే సమాప్తం అవుతుంది కదా. ఓహో ప్రభు అని అన్నా, వాహ్ అని అన్నా, బాబా అనే శబ్దం యొక్క పరిచయం అయితే అందరికీ లభించాల్సిందే. ఒక మైక్ ఎంత సేవ చేయగలరో ఆ సేవ సాధనాన్ని ఇప్పుడు అనుభవం చేశారు. సందేశమిచ్చే కార్యమైతే జరిగిపోతుంది కదా. కనుక ఇప్పుడు మైకును తయారు చేయాలి. వీరు రాజస్థాన్ గవర్నర్
డాక్టర్ ఎం చెన్నారెడ్డి. ఒక శాంపుల్ అయ్యారు. మైకును తారు చేయడంలో భారతదేశం వారు నంబర్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా ఇలాంటి వారిని తయారు చేయాలి. రాజస్థాన్ యొక్క మైకును అబు వారు తయారు చేశారు. రాజస్థాన్ వారు కాదు, అబు నుండి బాణము తగిలింది కదా, అచ్చా వరదానము. పరమాత్మ ప్రేమ మరియు అధికారము యొక్క అలౌకిక ఖుషి, సంతోషము లేక నశలో ఉండే సర్వ ప్రాప్తి సంపన్న భవ. ఏ పిల్లలైతే తండ్రి జతలో సదా కంబైన్డ్గా ఉంటూ ప్రేమతో మేరా బాబా నా బాబా అని అంటారో వారికి పరమాత్మ అధికారము ప్రాప్తి అవుతుంది. అనంతమైన దాత సర్వ ప్రాప్తులతో సంపన్నంగా చేస్తాడు. మీరు మూడు లోకాలకు అధికారులుగా అవుతారు. తర్వాత ఏం పొందుకోవాలో అది పొందుకున్నాము. ఇప్పుడు ఇంకా పొందుకోవలసింది ఏమీ లేదు అనే పాట పాడతారు. వారికి 21 జన్మలకు గ్యారంటీ కార్డు లభిస్తుంది. కనుక అన్నీ లభించాయి అనే అలౌకిక ఖుషి మరియు నశలో ఉండండి. స్లోగన్: సాధనాల ఆధారంపై సాధన ఉండరాదు. సాధనాలు సాధనలో విఘ్నరూపంగా అవ్వరాదు. చ ఓం శాంతి. ఓం శాంతి.